దేశంలోనే నేడు ఒక ఎస్టీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కానీ దాదాపు 6.5% జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మాకు ఏ పార్టీ సరైన సౌకర్యాలు ఇవ్వడం లేదు. మీరు గాని గెలిస్తే మా ఎస్టీలకు ఏం ప్రాధాన్యత ఇవ్వగలరు? మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుమ్మడి సంధారాణి గారిని ఎమ్మెల్సీ చేశాం. అంతేకాకుండా ఇప్పుడు ఆ తల్లి కూడా పాలిట్ బ్యూరో సభ్యురాలుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో అంటే దాదాపు క్యాబినెట్ హోదా మాకు పార్టీలో. అలా ఎస్టీ సోదరి మహిళని తెలుగుదేశం పార్టీ గౌరవించింది. కానీ మీరు అడిగినట్లు రాజకీయంగా ఇంకా మెరుగైన అవకాశాలు కల్పించాలి. అంతేకాకుండా మన తాండాల్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నేను కూడా చూస్తున్నా అరకు కాఫీ ఒక అద్భుతమైన మోడల్. అలాంటిది లోకల్ గా మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం, హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం, మీకు మీ గ్రామంలో ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పోస్టులు ఎక్కడ భర్తీ చేయలేదు, అన్ని గాలికి వదిలేసి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా తప్పనిసరిగా పోస్టులని భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా నిరుద్యోగ గిరిజన యువతి యువకులు మీ లోకేష్ ఇస్తున్న హామీ. సో ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంకో పక్కన స్వయం ఉపాధి, మూడోది అరకు కాఫీ లాంటి మోడల్స్ అంటే ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదిరించి మీరు పండిస్తున్న పంటని కొనుగోలు చేసి వాల్యుయేషన్ చేసి మీకు మెరుగైన ఆదాయం అందించే బాధ్యత మేము తీసుకుంటాం.